हाय फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू अवर चैनल लक्ष्मी किचन। ई रोज वीडियो ऑल टाइम फेवरेट टमाटा चटनी एला चेयालनि नेर्चुकुंदाम। इदि राइस लोकि, दोस लोकि, इड्ली लोकि चाला अंटे चाला बागुंटुंदि। इंका वीडियोलोकि वेल्लिपोदाम, लेट्स गेट स्टार्टेड। मुंदुगा ओक पैन पेट्टुकोनि अंदुलो 2 टेबल स्पून्स ऑयल वेयाली, तर्वात 1 टेबल स्पून जीलकर्र, 5 నుంచి 6 వెల్లుల్లి రెమ్మలు, తర్వాత 1/2 ఇంచ్ అల్లాన్ని సన్నగా తరిగి వేసి మనం ఆయిల్ లో ఫ్రై చేయాలి। తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగబాలు, తర్వాత 1/4 టేబుల్ స్పూన్ ఇంగువ। ఇంగువ ఆరోగ్యానికి మంచిది కాదు, కాకపోతే కొన్ని వంటల్లో వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది। తర్వాత 3 పచ్చి మిరపకాయలు, 2 ఎండు మిరపకాయలు వేసుకుంటున్నాను। 2 వేయడం వల్ల మనకు టేస్ట్ కొంచెం చేంజ్ అవుతుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి। తర్వాత బాగా పండిన 4 టమాటాలను నేను వేస్తున్నానన్నమాట। ఇది వేసి ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని వేసి బాగా మిక్స్ చేయాలి। ఇది చేయడం వల్ల మనకి మార్నింగ్ చేస్తే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు మనకు కలిసి వస్తుంది, మనకు పని తగ్గుతుంది లేడీస్ కి। ఇది ఒక అడ్వాంటేజ్ కూడా ఈ వంటలో। అది బాగా కలిపిన తర్వాత పసుపు ఉప్పు మనం ఈ స్టేజ్ లోనే వేసేసి టమాటాలను మగ్గపెడుతున్నాం అన్నమాట। అలా వేయడం వల్ల తొందరగా టమాటాలు మగ్గుతాయి। హైబ్రిడ్ టమాటాల కన్నా లోకల్ టమాటాలతో ఇది చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది, మగ్గడం కూడా తొందరగా మగ్గుతుంది। నేనైతే లోకల్ టమాటాస్ ని ప్రిఫర్ చేస్తానండి హైబ్రిడ్ టమాటాస్ కన్నా। లోకల్ టమాటాస్ అయితే ఒక 5 నిమిషస్ టైం లో ఈ టమాటాలన్నీ మగ్గిపోతాయి, అదే హైబ్రిడ్ అయితే ఒక 10 నిమిషస్ టైం పడుతుందన్నమాట। ఇలా మీరు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండడం వల్ల మనకి వాటర్ పోయినా గానీ అడుగంటకుండా ఉంటుంది। सो मध्य मध्य दी कलू टमाटो वाटर पोंत वरू मन फ्रई चर्वा मिक्सिंग जार अंदर इदंत वेसी ग्रैंड चुस् मेत ग्रैंड चुस्काली। मेत ग्रैंड चुस्क मन सपरेटी तरवा ఒక pan తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనం పోపు పెట్టుకుంటాం। 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అది చిట్పట్లాడేంత వరకు ఉంచిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి బాగా ఫ్రై చేయాలి। ఇది పోపు పెట్టుకోవడం వల్ల ఒక టేస్ట్ వస్తుంది, పోపు పెట్టకపోతే ఇంకో టేస్ట్ వస్తుందన్నమాట। తర్వాత ఒక ఎండు మిరపకాయ వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న చట్నీని వేసి బాగా కలపాలి। ఇది మనం పోపు టేస్ట్ చేంజ్ అవుతుందన్నమాట। పోపు ముందు బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేసి ఈ వంటకి పేరు వస్తుంది। మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి। తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషస్ ఉంచిన తర్వాత మనం దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అన్నమాట। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థాంక్స్ ఫర్ వాచింగ్, హోప్ యు ఆల్ హావ్ ఎ నైస్ డే।